నమస్తే, వెల్కమ్ టు ఐఓటీ. నేను మీ కిరణ్ లత. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆరెంజెస్ గురించి. మనకి చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే వైటమిన్ సి చాలా ఎక్కువ, సో దీనివల్ల మన గమ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. లాంటివి ఇన్ఫెక్షన్స్, బ్లీడింగ్, గమ్ వాపులు లాంటివి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇమ్యూనో బూస్టర్, మన ఇమ్యూనిటీని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ని ఫైట్ చేసే శక్తి వైటమిన్ సిలో ఉంటుంది. సో ఆరెంజెస్లో అది చాలా ఎక్కువ. ఆరెంజెస్ తీసుకున్నవడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది, కిడ్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, లైక్ కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్ లాంటివి తగ్గిస్తుంది. అండ్ దీంతోపాటు ఆరెంజెస్ తీసుకోవటం వల్ల రన్నింగ్ నోస్, అంటే కంటిన్యూస్గా ముక్కు కారటం లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆరెంజెస్ తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ ఈస్ బేబీ గ్రోత్, పొట్టలో చాలా వరకు గుడ్ గ్రోత్ ఇస్తుంది. అండ్ దీంతోపాటు మన బాడీలో ఐరన్ అబ్సార్ప్షన్ని చాలా వరకు పెంచుతుంది. అండ్ దీనితోపాటు మార్నింగ్ సిక్నెస్, అంటే ఫస్ట్ 3-4 నెలల్లో చాలా వరకు మార్నింగ్లో వామిటింగ్స్ అవ్వటం, కళ్ళు తిరగటం లాంటివి ఉంటాయి, ఇవి కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఆరెంజెస్ తీసుకోవటం వల్ల. బేబీస్ పుట్టిన తర్వాత జాండిస్ లాంటివి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆరెంజెస్ ప్రెగ్నెన్సీలో తీసుకోవటం వల్ల బేబీ బర్త్ తర్వాత జాండిస్ వచ్చే ఛాన్సెస్ని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్కి కూడా చాలా వరకు బ్రెస్ట్ మిల్క్ ఫ్లో బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్లో నాకు తెలిసిన చిన్న చిట్కా, పాటిద్దాం, హెల్దీగా ఉందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వెజిటేబుల్ బెండకాయ. చాలా వరకు తెలిసిన ఓన్లీ బెనిఫిట్ బ్రెయిన్ పవర్ని పెంచుతుంది. ఎస్, దానితో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాంటీ ఏజింగ్, అంటే మన స్కిన్ హెల్త్ని చాలా వరకు బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. దానితో పాటు ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మన బాడీలో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ని అయినా కూడా ఫైట్ చేసే శక్తి దానిలో ఉంది. దానితో పాటు మేల్స్కి ఉన్న వెరీ గుడ్ హెల్త్ ఏంటి అంటే స్పెర్మ్ కౌంట్ చాలా మందిలో తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేప్పటికీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది, కానీ బెండకాయ తింటే ఆ స్పెర్మ్ కౌంట్ని నిలబెట్టుకోవచ్చు. అండ్ దీనితో పాటు ప్రెగ్నెన్సీలో చాలా వరకు బెనిఫిట్స్ ఇస్తుంది, లైక్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, అంటే నెత్తిలో కానీ, స్పైనల్ కార్డ్ అంటే వెన్నపూసలో కానీ, ఫీటస్ అంటే బేబీకి చాలా వరకు డిఫెక్ట్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిస్తుంది. దీనితో పాటు బెండకాయ మనకి డైజెస్టివ్ సిస్టంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, అంటే మనకి ఎక్కువగా పిత్తులు రావటం, ఎక్కువగా తేంపులు రావటం, గ్యాస్ పట్టేయటం ఇలాంటి వాటి నుంచి కూడా చాలా వరకు నివారిస్తుంది. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్లో నాకు తెలిసిన చిన్న చిట్కా, పాటిద్దాం, హెల్తీగా ఉందాం.